హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఏపీ ఎలక్షన్స్ కు ముందర హీరో నరేష్ ఒక ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, అండ్ చర్చలకు కూడా దారితీసింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం మార్పిడికి ముందు రక్తపాతం జరగబోతుంది అని ఆయన అంటున్నారు. అసలు ఆయన దేన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు? మీ ఒపీనియన్ ఏంటి మేడం నరేష్ గారి ట్వీట్ వెనకాల అసలు అర్థం ఏంటి? అంటే మనం అంటే ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. గత 2019లో గతంలో కరెక్ట్గా కోడికత్తి సీన్ జరగటం, వాళ్ళ మీద వాళ్లే పొడిపించుకొని వాళ్ళు చేసిన హంగామాన్నే కానివ్వండి, ఇప్పటి వరకు ఆ కేసుకు ఎటు అని కూడా తేల్చలేకపోవటమే కానివ్వండి, ఇంకోటి వివేకానంద గారి హత్యే కానివ్వండి, ఇవన్నీ అంటే వివేకానంద గారిది ఇంకా సంచలనం లాగానే అనిపించింది. అప్పుడు ఆయన ఎవరు చంపారో ఏంటో కూడా తెలియలేదు, అపోజిషన్ మీద నెట్టడమే కానివ్వండి, వాళ్ళ అధికార దాహానికి ఎవరినైనా సరే బలి చేసేదానికి సిద్ధం అనేది ఇప్పుడు అర్థమైపోయింది. దీనికి టర్మ్ ఇంత టైం పట్టింది, ఎందుకంటే కుటుంబ సభ్యులే వచ్చి బయట ఎప్పుడైతే చెప్తున్నారో దాని అప్పుడు క్లారిటీ వచ్చింది ఎవరు చంపారనేది కూడా. అదేలాగానే మళ్ళా ఏదైనా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకున్న అధికార దాహానికి మళ్ళా ఎవరిని చంపుతారో, ఎవరిని ఇది చేయాలని చూస్తున్నారో అనేది అయితే ప్రతి వాళ్ళు కూడా ఒక డైనమాలో ఒక డౌట్లో ఉంటుంది. సరే, అదంతా కూడా అవకాశం రాకుండా ఈసీ కొంచెం గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది కూడా, అది ఇంకొంచెం చేస్తే కూడా బెటర్ అవుతుంది. అలా ఇప్పుడు కొంతమంది ఎస్పీలను మార్చడం, కొంతమంది కలెక్టర్స్ని మార్చడం జరుగుతుంది, అది ఓవరాల్గా కూడా మార్చాలి. ఈరోజు ఒక ఆరుగురికి ఎస్పీలకే కానివ్వండి, ముగ్గురు కలెక్టర్స్నే కానివ్వండి, ఈరోజు 8 ఛార్జ్ తీసుకోమని చెప్పి కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇది కొంచెం ఇంకా త్వరగతిన ఇంకా అన్ని జిల్లాలకు కూడా ఇది వ్యాపించి అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటిది మార్పులు చేర్పులు చేసి ఒక డీజీపీని మనం వేరే వాళ్ళని వేయటం కానీ ఇవన్నీ జరిగిందంటే ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ రక్తదాహం ఎలా ఉంటుంది అనేది అందరూ చూశారు, ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎంత వెర్రితనం అంటే రక్తం పాతంతోనే వాళ్ళ వైసీపీ పునాదులు అని చెప్పేసి వాళ్ళ చెల్లెళ్ళే చెప్తున్నారు. వైసీపీ రక్తంతోనే తడిచిన పునాదులు అని చెప్పి చెప్తున్నారంటేనే దాంట్లో అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులకే తెలుస్తుంది వాళ్ళు ఎంత కిరాతకులు అనేది. వాళ్ళు ఈరోజు బయట చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అదైతే అనిపిస్తుంది కదా, ఎవరికైనా నార్మల్ పీపుల్ కూడా ఏదైనా రేపు దురదృష్టవశాత్తు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి, సో భయభ్రాంతులకు గురి అవుతారు ప్రజలంతా కూడా. సో ఓటు వేయటానికి కూడా అక్కడ వరకు వెళ్తారో వెళ్ళారో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవటం, కొంచెం తొందరగా ఇంకా మార్చాల్సిన వాళ్ళని మార్చటం, కొంచెం చేంజెస్ చేస్తే ఎలాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే మేడం, అంటే ఇటువంటి ట్వీట్లు ప్రతిపక్షాలు చేస్తేనో లేకుంటే ఇంకా పొలిటీషియన్స్ ఎవరైనా చేస్తే ఒక అర్థం ఉంటుంది, మన హీరో నరేష్ గారే ఎందుకు ముందుకు వచ్చి ఇటువంటి ట్వీట్ చేయడం జరిగింది అంటారు మేడం? అంటే ఎవరికైనా కూడా సమాజం మీద ఒక అవగాహనే కానివ్వండి, ఏమవుతుందనో ఒక ఇది ఉంటుంది కదా, సో దానికి సినిమా అని కాదు కానీ ఎవరైనా అంటే అందరికీ ధైర్యం కూడా సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైనా ఆయన మొత్తం ఓపెన్గా ఒక పక్క అంటూ స్టేట్మెంట్ వేయలే, ఒక ఉదాహరణలాగా ఒకటి చెప్పేసి అలా ఊరుకున్నారు, ఎందుకంటే వాళ్ళకున్న ఇది వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే దుర్మార్గమైన ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేమనే ఒక భయంతోనో, రేపొద్దున ఒకవేళ వాళ్ళు ఏమైనా మనల్ని ఏమైనా చేస్తారనే ఒక భయం అనేది వాళ్ళకు ఉండబట్టు ఎవరు కూడా సెలబ్రిటీస్ తొందరగా కూడా స్పందించరు ఇట్లాంటి విషయాలు. అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తున్నారంటే కొంతమంది వెళ్ళి తెలుగుదేశంలో కూడా జాయిన్ అవ్వటం కూడా జరిగింది, మొన్న ఒక హీరో వెళ్ళి జాయిన్ అయ్యారు కదా. సో ఇట్లా వాళ్ళు జాయిన్ అవ్వటం, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు కూడా మీరు ఎవరికి వేయాలనేది ఓటు కూడా వినియోగించుకోండి అని చెప్పటమే కానీ కొంతమంది సెలబ్రిటీస్ చేస్తున్నారు కానీ అందరూ చెప్పటం అయితే చేయట్లేదు. అందరూ కూడా ఓపెన్గా వచ్చి బహిరంగంగా మీరు మద్దతు తెలపటమే కానివ్వండి చెప్పడమో కానీ చేస్తే కొంచెం పబ్లిక్లో కూడా ఒక మోటివేషన్ అనేది వస్తుంది, వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది అనేది అనిపిస్తుంది. అంటే జరగచ్చు అని ఒక ఇది అన్నారు కానీ జరగాలనే రూల్ లేదు, జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తే మనకు సేఫ్గానే అనిపిస్తుంది, సేఫ్ సైడ్ వెళ్ళి ఓట్ బ్యాంక్ ఓటు వేసుకోవటానికి అవకాశంగా ఉంటుంది. ఓకే మేడం, అంటే హీరో నరేష్ గారు చేసిన ట్వీట్లో పార్టీ పేరు మెన్షన్ చేయలేదు, ఏం జరగబోతుంది అన్నది. అంటే ఇప్పుడు ఇది వైసీపీ పార్టీని ఉద్దేశించి చేశారా లేకుంటే టీడీపీ పార్టీని ఉద్దేశించి చేశారా, మరి ఏంటి మేడం? ఎప్పుడు కూడా టీడీపీ హత్యా రాజకీయాలను ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు కాబట్టి అది టీడీపీకి చేసింది కానీ కాదనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఎప్పుడూ కూడా ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించేది వైసీపీ అనేది అందరికీ తెలిసిన విషయమే.
సో ఇంకొక మళ్ళా అధికార దాహానికి ఎంతకైనా ధకిస్తారు అనేది కూడా మనకు అనిపిస్తుంది. కాబట్టి అంటే అపోజిషన్ మీద నెట్టడం, మళ్ళీ సింపతి క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ వాళ్ళకు ఒక పరిపాటి అయిపోయింది, ఒక అలవాట్లాగా అయిపోయింది. సో అది ప్రజలు అయితే గుర్తిస్తారు కాబట్టి ఈసారి అలాంటివి జరగవనుకుంటున్నా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి సేఫ్ సైడ్గానే ఓట్ బ్యాంక్ ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఓకే, అంటే మేడం నరేష్ గారు చేసిన ఈ ట్వీట్కి సోర్స్ ఏంటి అసలు? అంటే ఆయన ఊహాజనితంగా పెట్టారా, లేకుంటే ఆయనకి ఏదైనా సోర్స్ ఉందంటారా, అసలు ఎలా పెట్టారు? అంటే ఒక గెస్సింగ్, అంటే ఇది వరకు జరిగాయి కదా, మళ్ళా జరగచ్చేమో, సింపతి ఓట్లు క్రియేట్ చేసుకోవటానికి జరిగే ఆస్కారం ఉంది కదా. ఎందుకంటే మనం చూసాం వాలంటరీల్ని విషయంలో, వాళ్ళు అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళని కూడా పల్నాడు జిల్లాలో జరిగిన ఇది అసలు అక్కడ కలెక్టర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అనారోగ్యంతో చనిపోయారని కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు, వాళ్ళు ఫెంక్షన్ తెచ్చుకోలేక రాదు అని తెలిసిన వాలంటరీ ఇంటికి తీసుకొచ్చి ఫెంక్షన్ ఇవ్వలేదని అంటే వాళ్ళకి హార్ట్అటాక్ తో చచ్చిపోయారని. సో ఇలాంటివి అంటే ఇంక ఎన్ని క్రియేట్ చేస్తారో, ఇంకెన్ని చేస్తారో అనేది అయితే ఎవరికైనా ఒక గెస్ చేసే అవకాశం ఉంది. వచ్చే అంటే ఒక పింఛన్ కోసం ఒక వాళ్ళే చనిపోయారనేది ఎలా అయితే క్రియేట్ చేశారో, సో రేపు ఇంకా కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. దానికోసం వాళ్ళని సచివాలయం వరకు వెళ్ళనిచ్చి అక్కడ డబ్బులు లేకుండా వన్ డే అంతా వాళ్ళని వెయిట్ చేయించడం, అవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి కదా. వాళ్ళు అంటే ఆ మధ్యలో వాళ్ళ ఎండకి తట్టుకోలేక ఎక్కడైనా చనిపోతే అది తెలుగుదేశం పార్టీ మీద తొయ్యొచ్చని, సో అది కూడా శవ రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు. కాబట్టి ఇలాంటివి ఎవరు ప్రాణం ఏది ఎక్కడ పోయినా కూడా అది తెలుగుదేశం కాపాదించవచ్చు కదా అనేది ఆయన చేస్తున్నాడు కాబట్టి అది అందరికీ దృష్టిలో ఉంటుంది. ఇంకా శవ రాజకీయాలు ఇంకెన్ని చేస్తాడు, ఇంకా హత్యా రాజకీయాలు ఎన్ని జరుగుతాయి అనే ఒక అయితే ఎవరైనా గెస్ట్ చేసే విషయమే, ఎవరైనా అనుకుంటున్న విషయమే. కాకపోతే దీనికి ఈజీ స్టాండ్ తీసుకొని బలమైన వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే కొంచెం డిపార్ట్మెంట్ని చేంజెస్ చేయటమే కానివ్వండి, కలెక్టర్స్ చేంజెస్ చేయటమే కానివ్వండి, డీజీపీని మార్చడం కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు ఇలాంటి ఆస్కారమే ఉండకపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ ట్వీట్ పట్ల మరి టీడీపీ వైపు నుండి కానివ్వండి, వైసీపీ వైపు నుండి కానివ్వండి స్పందించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎలా రియాక్ట్ అవుతారు ఎవరు? టీడీపీ నుంచి ఎందుకు స్పందించాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అంటే ఇన్ జనరల్గా ఆయన చెప్పాడు ఇలా జరుగుతుందేమో అని. సో టీడీపీ వాళ్ళు కూడా మేము భయపడుతున్నది అదే కదా, హత్యా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రోత్సహిస్తాడు, అలా అలాంటివి జరగాలని ఎదురు చూస్తుంటాడు, వాళ్ళ మీద నెట్టడం. సో ఆయన దగ్గర ఖజానాలో డబ్బులు లేకుండా ఇవ్వట్లేదు పెన్షన్, అది దాన్ని ఇలా నింద వేయటం. సరే ఈ రోజు చెప్తున్నారు 2 రోజుల్లో వాళ్ళ ఇళ్ళకి పెన్షన్ పంపిస్తామని కలెక్టర్స్ చెప్తున్నారు. ఏదైతే ఈసీ డెసిషన్ తీసుకుంది, కోర్టు తీసుకున్న డెసిషన్ ప్రకారం మేము రాలేని వాళ్ళకి ఇంటి దగ్గరకే తీసుకొచ్చిస్తామని కూడా ఈరోజు రేపు అంటే 4-5 తారీఖుల్లోకి వాళ్ళకి అందే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్స్ కలగజేసుకున్నారు. సో ఏదో ఒకటి జరగాలి, ఎవరో ఒకళ్ళు చచ్చిపోవాలి, సో దాన్ని టీడీపీ కాపాదించాలి ఇదే దృష్టితో ఉన్నాడు. వాళ్ళని చంపే వరకు కూడా నిద్రపోకుండా ఎవరైనా చస్తారా అని ఎదురు చూస్తే రకంగా తయారయ్యాడు జగన్ సీఎంగా, ఆపద్ధర్మ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా చచ్చిపోతే శవాల మీద పేలాలు ఏరుకుంటారంటారు చూసారా, అలా ఉంది. శవాలని అడ్డం పెట్టుకొని గెలవాలి, ఎవరో ఒకళ్ళు చచ్చిపోవాలి, దాన్ని ఏదో ఒకటి మనం మన పక్క టర్న్ చేసుకోవాలనే రకంగా ఉన్నట్టు కనపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.